హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో డిఫరెంట్ వీడియోస్ మీరు చూసి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం వాటి అన్నిటితో పోలిస్తే ఎంతో విభిన్నంగా ఉండబోతుంది. ఆడియన్స్, అభిమానులు, కల్ట్స్, న్యాయ నిర్ణేతలు ఇవన్నీ ఎవరో కాదు, మీరు అవునన్నవాడు హీరో, కాదన్నవాడు జీరో. ఆడియన్స్లో కూడా డిఫరెంట్ వర్గాలు ఉంటారు, లైక్ ఏ సెంటర్ ఆడియన్స్ అని, బీసీ సెంటర్స్ అని, అండ్ ఆఫ్ కోర్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అండ్ కల్ట్ ఫ్యాన్స్. వీళ్ళు లేకపోతే ఎలా? ఇన్ని రకాల మంది ఆడియన్స్ ప్రతి ఇండస్ట్రీకి ఉంటారు, కానీ ప్రత్యేకంగా మన ఇండస్ట్రీకి వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి, సినిమా సినిమా సినిమా. మోస్ట్ సెలబ్రేటెడ్ ఆడియన్స్ ఇన్ ఇండియా అనొచ్చేమో, మేబీ అక్రాస్ ద గ్లోబ్ మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ అనాలేమో. ఇంకా సౌత్ లో కూడా కేటగరైజ్ చేసి చూస్తే తెలుగు అభిమానులు అని చెప్పాలా? నేను నా చిన్నతనం నుండి ఈ రోజుటికి వరకు సినిమాని ఏ ఒక్క రోజు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూడలేదు. మేబీ తెలుగు గడ్డ మీద పుట్టా కాబట్టి ఇక్కడ ఈ నేల మీద ఈ మట్టిలో పుట్టిన ప్రతి వాళ్ళకి సినిమా అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ, వ్యసనం. పచ్చిగా చెప్పాలంటే మనకి నచ్చిన సీనియర్ ఎన్టీఆర్ ని అన్నగారు అని మన గుండెల్లో పెట్టుకున్నాం. మెగాస్టార్ ని అన్నయ్యలా మార్చి మనలో ఒకరిని చేసుకున్నాం. అభిమానుల ఎందు తెలుగు అభిమానులు వేరయ్యా. ఏది మన బలం, ఏది మన బలహీనతో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా సూటిగా సుత్తి లేకుండా, మీ టైం ఏం మాత్రం వేస్ట్ చేయకుండా, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, మీరు మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థైవ్యూ, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు హీరోలు అండ్ తెలుగు సినీ అభిమానులు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్. ఇష్టమైన హీరో మూవీ అనౌన్స్మెంట్ నుండి ఆ మూవీ రిలీజ్ అయిపోయేంత వరకు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఆ మూవీ రిలీజ్ డేట్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మన జనాలు. పరభాష చిత్రాల్లో విడుదలప్పుడు వాళ్ళ సెలబ్రేషన్స్కి మన సెలబ్రేషన్స్కి ఒక్కసారిగా సరదాగా కంపేర్ చేసి చూడగా నాకు అనిపించిన విషయాలు మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెలబ్రేషన్ ప్రాసెస్లో మార్పు వచ్చింది, కానీ జరిపే సెలబ్రేషన్స్ ఎప్పుడు తారాస్థాయిని అంటుతూనే ఉంటాయి. ఒకప్పుడు న్యూస్ పేపర్లో అనౌన్స్మెంట్స్ అయ్యేవి, ఫస్ట్ లుక్స్ కూడా పేపర్లోనే రిలీజ్ చేసేవాళ్ళు. ఆడియో అయితే నెల ముందే రిలీజ్ అయిపోయేది, ఆడియో రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్ రిలీజ్ కూడా చేసేవాళ్ళు. రిలీజ్ పోస్టర్ పడేంత వరకు ఏ థియేటర్లో బొమ్మ వస్తుందో కూడా మనకి తెలియని పరిస్థితి. రిలీజ్ డే రోజు థియేటర్ని ఒక ఫంక్షన్ హాల్ లాగే మార్చేసేవాళ్ళు, ఇంకా టికెట్స్ కోసం ఏకంగా క్యూ లైన్లో కూడా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా చేంజెస్ జరిగినా కూడా వర్చువల్గా అదే ఆనందాన్ని ఇస్తుంది సినిమా. ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, అనౌన్స్మెంట్స్. ఫలానా డైరెక్టర్తో మన హీరో సినిమా ఉండబోతుంది అంటే చాలు, ఫ్యాన్స్ ఎడిట్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్డేట్స్ ఇవ్వకపోతే ప్రొడక్షన్ హౌస్ని కూడా ట్యాగ్ చేసి మరీ తిట్టే ఫ్యానిజం ఇక్కడే చూడొచ్చు. నెక్స్ట్ 1, ఫస్ట్ లుక్స్. సినిమా ఫస్ట్ లుక్ వచ్చాక దాంట్లో లుక్ ఎలా ఉంది, టైటిల్ ఎలా ఉండబోతుంది, ఏ థీమ్ మీద అయి ఉంటుంది అని టక్ మన పసిగట్టేస్తాం. వాటినే ఇన్పుట్స్లా తీసుకొని మన డ్రెస్సింగ్ స్టైల్, మన హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తాం. ఇంకా కల్ట్స్ అయితే బైక్స్ మీద, కార్స్ మీద స్టిక్కరింగ్ కూడా ఇస్తారు. ప్రొఫైల్ పిక్చర్ అని, డిస్ప్లే పిక్చర్ అని, స్టేటస్ అని, స్టోరీ అని అన్నీ మార్చేస్తాం, ఆ విధంగా రెచ్చిపోతాం. ఇంకా ఫ్యాన్ ఎడిట్స్ అయితే అఫీషియల్ పోస్టర్ని తలదన్నేలా ఉండడం మామూలు విషయం కాదు, అదే వేరే ఇండస్ట్రీస్లో అయితే ఇది ఇలా ఉండదు. నెక్స్ట్ 1, టీజర్స్. అసలు టీజర్ డేట్ వస్తే చాలు, యూట్యూబ్ని సైతం భయపెట్టే రేంజ్లో లైక్స్ అండ్ వ్యూస్తో అల్లాడిస్తారు మన జనం. ఇది పక్కన పెట్టేస్తే నిమిషం కన్నా తక్కువ డ్యూరేషన్ ఉన్న వాటిలో స్లో మోషన్ పెట్టేసి ఒక్కసారిగా షెర్లాక్ సంపతలైపోతారు మన ఆడియన్స్. తప్పులు ఒప్పులు దేవుడు ఎరుగు, ఆ అనాలిసిస్ చేసి ఏదో ఒక రకంగా ఒక కన్ఫ్యూజనో, ఒక క్యూరియాసిటీయో ఏదోటి మనలోకి ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ 1, లిరికల్ సాంగ్స్. పాట రిలీజ్ అయిపోతే చాలు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా చేస్తారు. ఇంకా రీల్స్ అండ్ షార్ట్స్ విషయం కొత్తగా చెప్పాలా, హుక్ స్టెప్స్ ఉంటే ఒక రేంజ్లో వైరల్ అయిపోవాల్సిందే. ఈ మధ్య ఈ లిస్ట్లోకి సెలబ్రిటీస్ కూడా చేరారండోయ్. సాంగ్స్ అనేవి మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్ అయి ఉండాలి. పాటలు ఎంత బాగుంటే మూవీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ప్రమోట్ చేయడానికి వేరే ఏది అక్కర్లేదు, వన్ హిట్ సాంగ్ కెన్ బ్రింగ్ ద బజ్, అండ్ అదే బజ్తో జనాలన్నీ థియేటర్స్కి రప్పించే సత్తా కూడా పాటలకి మాత్రమే ఉంది. కానీ ఒకప్పుడు ఆల్బమ్ మొత్తం ఒకేసారి రిలీజ్ అయిపోయాక మొత్తం వింటూ ఇది బాగుంది, ఇది స్లోగా ఎక్కొచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్న రోజులు ఎంతమందికి గుర్తున్నాయి. అండ్ ట్రైలర్స్, అసలు కల్ట్ ఫ్యాన్స్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వాళ్ళకి ఈ ట్రైలర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మూవీ ఎలా ఉండబోతుంది అని టీమ్ రిలీజ్ చేసే ఈ షార్ట్ గ్లిమ్స్ని మనం ట్రైలర్గా భావిస్తున్నాం. ఒకప్పుడు ఇవి ఆడియో లాంచెస్లోనే జరిగేవి, ఇప్పుడైతే డైరెక్ట్గా యూట్యూబ్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ట్రైలర్స్ విషయానికి వస్తే, మూవీ అంతా రెడీ అయిపోయాక, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అయిపోయాక ఇలా ఉండబోతుంది అని చెప్పడానికి అండ్ ఆబ్వియస్లీ ఒక బజ్, ఒక ప్రమోషన్ ఇలా క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ట్రైలర్. ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరో ఏ డైలాగ్ చెప్పాడు, ఏ స్లాంగ్ వాడాడు, ఎలా ఫైట్ చేశాడు,
ఈ సీన్ థియేటర్లో ఎలా ఉండబోతుంది, అదిరిపోతుందా అని చెప్పి డిసైడ్ అయిపోయి మరీ ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటారు. నెక్స్ట్ వన్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. అన్ని ఈవెంట్స్ ఒకేలా ఉంటాయి. హీరో ఏం మాట్లాడతాడు, మూవీ గురించి ఏం చెప్తాడని చాలా క్యూరియస్గా ఎగ్జైటెడ్ అయిపోతారు మన జనాలు. ఈవెంట్స్ అంటే ఒకప్పుడు ఆడియో రిలీజెస్కి ఉండేవి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో భాగంగా రిలీజ్కి 3 డేస్ ఆర్ 4 డేస్ ముందే పెట్టేస్తున్నారు. ఇంకా రిలీజ్ డే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కట్అవుట్లు, థియేటర్ని కూడా పెళ్లి మండపంలా ముస్తాబు చేస్తారు మన జనం. కొబ్బరికాయలు కొట్టి, పాలు పోసి, డప్పు కొట్టించి బెనిఫిట్ షోకి చేసే హడావిడి ఒక జాతరకి, తిరణాలకి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టుంటాయి. టికెట్ కోసం అమ్మనడిగే డబ్బులు, అది చూసి నాన్న తిట్టే దొబ్బులు, అవి దొరికాక వచ్చే ఆనందం, చూస్తున్నామని అనిపించే సంతోషం, ఇవన్నీ మధుర క్షణాలు. ఎగ్జామ్ అప్పుడు కూడా అంత యాంగ్జైటీతో ఉండం, రిజల్ట్స్ అప్పుడు కూడా అంత భయపడం. మన హీరో రిలీజ్ డే ముందు రోజు వచ్చే ఆ వణుకు, నిద్ర పట్టని నిమిషాలు, లేట్గా గడిచే క్షణాలు, ఇవన్నీ అనుభవించే వాళ్ళకి, అనుభవిస్తున్న వాళ్ళకి చెప్పలేని భావోద్వేగాలు. FDFS అంటే తెలియని వాళ్ళు లేరు. ఫస్ట్ డే ఫస్ట్ షో, మనకి నచ్చిన హీరో సినిమా, మనలాగే పిచ్చిన వాళ్ళందరూ హాల్లో కలిసి మరి ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ వర్ణాతీతం అంతే. ఇదంతా టైం వేస్ట్గానో మనీ వేస్ట్గానో ఏ ఒక్కరం భావించం. బాగుంటే ఆనందిస్తాం, చాలా బాగుంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం, బాగోకపోతే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తాం. ఇవన్నీ ప్రతి ఇండస్ట్రీలోనూ కామన్ కదా. ఆల్మోస్ట్ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇదే జరుగుతుంది అంటారా? తెలుగు వాళ్ళు ఎందుకు స్పెషల్ మీకే చెప్తా. 2021 ఒకసారి యాన్యువల్ గ్రోస్ మీరే చూడండి, మీకే అర్థమైపోతుంది ఏ ఒక్క ఇండస్ట్రీ సాధించని ఘనత మన ఇండస్ట్రీ మాత్రమే సాధించింది. అంతా సాఫీగా సాగుతున్న మన లైఫ్స్లోకి ఒక మహమ్మారి వచ్చి అన్నీ వర్చువల్ చేసేసి ఎంప్లాయీస్ని ఆఫీసెస్కి వెళ్ళనివ్వకుండా, కాలేజ్ స్టూడెంట్స్ని కాలేజెస్కి పోనివ్వకుండా, ఎంటర్టైన్మెంటే లేదురా బాబు అనే సిచ్యువేషన్లో, ఆఖరికి క్రికెట్ చూసే వాళ్ళకి లైవ్ మ్యాచెస్ కూడా లేని పరిస్థితుల్లో మీరు థియేటర్స్కి రాకండి, మేమే మీ దగ్గరకు వస్తామని, చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా, చిన్న హీరో పెద్ద హీరో అని డిఫరెన్సే లేకుండా, కేవలం మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన ఆనందం కోసం, మన కంఫర్ట్ కోసం డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. ఇంత జరిగినా కూడా తర్వాత 2021లో రిలీజ్ అయిన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాల నుండి వకీల్ సాబ్ వరకు అందరూ థియేటర్స్లోనే ఆల్మోస్ట్ సినిమాలని చూసి వాటిని ప్రాఫిట్ వెంచర్స్లా ఉంచారు. ఇంకా పోస్ట్ సెకండ్ లాక్డౌన్ రిలీజ్ అయిన అఖండ నుండి పుష్ప వరకు, 2022లో థర్డ్ వేవ్ని ఢీ కొని వేరే మూవీస్కి పుష్ ఇచ్చిన భీమ్లా నాయక్ నుండి ఈరోజు థియేటర్లో రన్ అవుతున్న సర్కారు వారి పాట వరకు అన్ని రీజనల్ ఫిలిమ్స్ కూడా బాగానే వసూలు సాధించాయి. అసలు జనాలనే థియేటర్స్కి రప్పించడం పెద్ద సమస్య అని అందరూ వాపోతున్న టైంలో హైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఖర్చు పెట్టిన దానికి రికవరీ వస్తుందా లేదా అనే సంకోచంలో ఉన్నప్పుడు టికెట్ రేట్స్కి వెనకాడకుండా పోస్ట్ కోవిడ్ 1000 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు RRR అండ్ KGF Chapter 2. వాటి విజయంలో అందరి సపోర్టు ఉంది, కానీ RRR మూవీని తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. KGF 2ని కూడా ఏం మాత్రం ఒక డబ్బుడ్ ఫిలింలా చూడకుండా మన సినిమానే భావించారు, అలాగే ఆదరించారు. మన అనే ఒక్కసారి అనుకుంటే ప్రాణం ఇస్తాం అనుకోవడానికి టైం పట్టుద్దాంది. ఎన్ని OTT ప్లాట్ఫామ్స్ వచ్చినా థియేటర్లో కూర్చొని వెండి తెర మీద ఆ సౌండ్ సిస్టంతో ఒక సినిమా చూస్తే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. కానీ రేట్స్ విషయంలో ఒక కన్సర్న్ కూడా ఉంది. ప్రతి మూవీకి హైక్స్ అంటే ఒక మధ్యతరగతి వాడు ఆలోచించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుశా కోవిడ్ వల్ల ఆగిపోయి వెంటనే రిలీజెస్ ఉండడం వల్ల, ఆగిపోయిన స్టార్ మూవీస్ అన్నీ 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ జరిగింది అని కూడా అనుకోవచ్చు. కోవిడ్ వల్ల నష్టపోయిన వాటిల్లో ఈ ఇండస్ట్రీ కూడా ఒకటి. దానికి సపోర్ట్ చేస్తూ అండగా నిలిచిన తెలుగు ప్రజలందరికీ హ్యాట్స్ ఆఫ్. ఏది ఏమైనా నేను చెప్పేది ఒకటే, మన బలం సినిమా, మన బలహీనత సినిమా. సినిమాలు లేటుగా వచ్చినా కూడా ఆదరించి, కొన్ని సంవత్సరాలుగా అభిమానులుగా ఉంటూ అభిమానాన్ని ఒక బంధంలా మార్చి, ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తున్న ప్రతి ఒక్క సినీ అభిమానికి ఈ వీడియో అంకితం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో దట్స్ ద వీడియో గైస్. If you like this video, please do subscribe to Thyview and hit the bell icon for more updates. Signing off, Team Thyview.